రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి పద్మ అవార్డులు దక్కాయి. పేద ప్రజలకు మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన సంక్రాంతి చంద్రశేఖర్కు సామాజిక సేవల విభాగంలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి అవార్డు లభించింది. గిరిజన సాహిత్యంలో చేసిన కృషికి గాను రామకృష్ణారెడ్డికి పురస్కారం దక్కింది. మొత్తం 25 మందికి పద్మ పురస్కారాలు దక్కగా ఏపీలో ఒకరికి, తెలంగాణలో ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కించుకున్నాయి. పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి పద్మ అవార్డులు దక్కాయి. పేద ప్రజలకు మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన సంక్రాంతి చంద్రశేఖర్కు సామాజిక సేవల విభాగంలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి అవార్డు లభించింది. గిరిజన సాహిత్యంలో చేసిన కృషికి గాను రామకృష్ణారెడ్డికి పురస్కారం దక్కింది. మొత్తం 25 మందికి పద్మ పురస్కారాలు దక్కగా ఏపీలో ఒకరికి, తెలంగాణలో మరొకరికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్లో అందిస్తారు. సురేష్ గారు, సౌమ్య, 74వ గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 26 మందికి పద్మ పురస్కారాలు అనేది ఇవాళ ప్రకటించిన వాటిలో అందులో ఒకరికి పద్మ విభూషణ్ అనేది ఆయన దిలీప్ మహాలనాబిస్. ఆయన ఏంటంటే మీకు తెలుసు, ఓరల్ డీహైడ్రేషన్ థెరపీ అనేదాన్ని, అంటే అతిసార వ్యాధులు ఉన్నప్పుడు పిల్లలు కనుక మరణాలు, అతిసార వ్యాధులు ఇవన్నీ జరిగినప్పుడు ఓరల్ డీహైడ్రేషన్ థెరపీని ఆయన కనిపెట్టి దానికి ఇది చేశారు. ఆయనకి ఆయన మరణానంతరం ఈ అవార్డుని ప్రకటించారు. మీకు తెలుసు 1971 బంగ్లాదేశ్ యుద్ధ లిబరేషన్, అంటే యుద్ధ విముక్తికి సంబంధించిన ఆయనలో కూడా ఆయన పనిచేశారు. అంటే ఈ ఓరల్ డీహైడ్రేషన్ థెరపీని ఈయన ప్రవేశపెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రాణాలు రక్షించినట్లయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఈ రకంగా ఇవాళ ప్రకటించింది. అందుకనే ఆయనకి మటుకి పద్మ విభూషణ్ని ప్రకటించారు. సో మిగిలిన 25 మంది కూడా పద్మశ్రీ అవార్డులు. అలా విధంగా మనకి అలాంటి సేవలు అందించిన వాటిల మన సంక్రాంతి ఈ చంద్రశేఖర్ గారు. ఈ సంక్రాంతి చంద్రశేఖర్ గారు మన కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ చెందినవారు. మీకు ఆయన హిస్టరీ ఒకసారి వింటే సౌమ్య, మనం ఎవరైనా కానీ హృదయం ద్రవించిపోతుంది. మనకి ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా కనిష్క అప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయారు. ఎవరైనా ఏంటి, ఎవరైనా చనిపోయినప్పుడు వైరాగ్యం వచ్చేసి, జీవితంలో వైరాగ్యం వచ్చి ఇంకా మనం ఏంటి జీవితం దానికి వైరాగ్యానికి ఆయన వెళ్లకుండా సేవకు మళ్ళించాడు. ఆయన ఆ సేవను విద్య వైద్య రంగంలో పిల్లలకి, వాళ్ళందరికీ, పేదలకి, వాళ్ళందరికీ ఆ రకంగా ఆయన సేవకు మళ్ళించారు. ఆయన టైంనంతా కూడా వనరులు కానీ లేకపోతే సమయాన్ని కానీ మొత్తానికి సేవకు మళ్ళించారు. ఆ రకంగానే ఇప్పుడు ఆయనకు పద్మశ్రీ ఎంపిక చేశారు. ఇంకొకరు ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు తెలంగాణ నుంచి, ఆయన కూడా ఈ పద్మశ్రీ పురస్కారాల్లో ఎంపికైన వాళ్ళు. ఆయన కూడా ఉన్నారు సౌమ్య. థ్యాంక్ యూ సురేష్ గారు.